రుద్రంగి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు 2,33,000 విలువ చేసే CMRF చెక్కులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని అప్పుల పాలైన నిరుపేద కుటుంబాలకు CMRF చెక్కులు అండగా నిలుస్తాయని అన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, BCCL అధ్యక్షుడు గండి నారాయణ, మాజీ ZPDC గట్ల మీనయ్య, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీను, చెలుకల తిరుపతి, సూర యాదయ్య, అక్కనపల్లి శ్రీనివాస్, సర్గం పరందాములు, పిడుగు లచ్చిరెడ్డి, శ్రీను, లింగంపల్లి నర్సయ్య, అభిలాష్, హీరోజీ, భూమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి లబ్ధిదారుల పక్షాన కూడా వారికి కూడా మా అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు లబ్ధిదారులు అప్లై చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్లో ఉండడం ద్వారా మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ వైపు ఆదిశేణ గారు కృషితో ఈ చెక్కులు ఇవాళ రిలీజ్ కావడం జరిగింది. దీనికి ప్రత్యేక చొరవ చూపిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఇక్కడికి CMR చెక్కులు ఇచ్చిన లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి రుణమాఫీ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిశేణ గారి ఆదేశానుసారం ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. పేదల అభివృద్ధి ధ్యేయంగా, పేదల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన నుండి పేద ప్రజలు ప్రతి ఒక్క దానిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ కూడా పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే కానీ, విద్యారంగంలో కానీ, వైద్యారంగంలో ఎక్కడ కూడా వెనుకకు పోకూడదన్న ఉద్దేశంతో ముఖ్యంగా విద్యా వైద్య రంగానికి ప్రాముఖ్యతను ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుంది.